ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన జిల్లాల్లో ఒకటి గుంటూరు. ప్రస్తుత రాజకీయాల్లో గుంటూరుపై జరిగినంత చర్చ ఎక్కడా జరగడం లేదు. ఎందుకంటే ఆ జిల్లాకు అతిపెద్ద వరం ఇచ్చిన పార్టీనే అక్కడి ఓటర్లు ఓడించారు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అక్కడి ప్రజలు రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ఎలా మార్చేస్తారు. సాధారణంగా ఈ జిల్లా కాంగ్రెస్కు, వైసీపీకి ఫేవర్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మార్పు పక్కా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి గుంటూరు తీర్పు ఎలా ఉండబోతోంది, జనం ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లా ఎప్పుడూ కాంగ్రెస్కు మద్దతుగా ఉంటుంది. టీడీపీకి సీట్లు పెరిగినా కాంగ్రెస్ పూర్తిగా వెనకబడే పరిస్థితి ఉండేది కాదు. వైసీపీ కూడా అంతే. కానీ ఈసారి అధికార వైసీపీకి సీన్ రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధాని వ్యవహారంతో పాటు అభివృద్ధి, కుల ఆధిపత్యం వంటివి ఆ పార్టీకి నెగిటివ్గా మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గుంటూరు ఈస్ట్ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్పై 22,000 పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. గత 4 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది లేదు. గుంటూరు ఈస్ట్లో వరుసగా 2 సార్లు వైసీపీనే గెలుస్తూ వస్తోంది. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీలు మైనార్టీలనే బరిలో దించుతుంటాయి. ఎమ్మెల్యే ముస్తఫా విషయానికొస్తే నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, కేడర్కు అందుబాటులో ఉండకపోవడం ఆయనకు మైనస్గా మారింది. అయితే మైనార్టీ ఓటు బ్యాంక్ వైసీపీకి అనుకూలంగా ఉండడం ప్రభుత్వానికి ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. ఈసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె బరిలో దిగుతున్నారు. టీడీపీ నుంచి అభ్యర్థి ఖరారు కాలేదు. ఇక్కడ జనసేన ప్రభావం కూడా ఉంది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 21,500 ఓట్లొచ్చాయి. ఈసారి టీడీపీ జనసేన పొత్తు కుదరడం గత ఎన్నికల రిజల్ట్ను బట్టి చూస్తే గుంటూరు ఈస్ట్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశముంది. గత రికార్డులను పరిశీలిస్తే గుంటూరు ఈస్ట్లో వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక గుంటూరు వెస్ట్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి మద్దాలి గిరిధర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో గిరిధర్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 4,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కానీ గెలిచిన తరువాత ఆయన అధికార వైసీపీలో చేరిపోయారు. అయినప్పటికీ ఈసారి ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా మంత్రి విడదల రజనీకి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. గత 2 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలుస్తూ వస్తోంది. వైసీపీకి మద్దతిచ్చిన తరువాత మద్దాలి గిరి తీరు మారడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకపోవడం మైనస్గా మారింది. అలాగే రాజధాని వ్యవహారం కూడా ఇక్కడ వైసీపీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. వైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ సీటును వైసీపీ అధిష్టానం మంత్రి విడదల రజనీకి కేటాయించింది. దీంతో టీడీపీ నుంచి జంప్ అయిన మద్దాలిగిరికి, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన చంద్రగిరి యేసురత్నానికి వైసీపీ హ్యాండ్ ఇచ్చింది. గతం నుంచి ఇక్కడున్న వైసీపీ క్యాడర్ విడదల రజనీకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక రాజధాని మార్పు అంశం వైసీపీకి ఎంత నెగిటివ్ ఇమేజ్ తీసుకురావాలో అంత నెగిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇక్కడ టీడీపీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ప్రస్తుతానికి కోవెలపూడి రవీంద్ర టీడీపీ బాధ్యతలు చూస్తున్నారు. అలాగే జనసేన పార్టీ కూడా ఏం తక్కువ తినలేదు. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 27,000 ఓట్లొచ్చాయి. పీఆర్పీ టైంలోనూ ఓట్లు బాగానే పోలయ్యాయి. వైసీపీపై ఉన్న వ్యతిరేకతకు తోడు టీడీపీ, జనసేన పార్టీలు బలంగా ఉండడంతో ఈసారి గెలుపు అవకాశాలు కూటమికే ఎక్కువగా ఉన్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రస్తుతం మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో సుచరిత టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్పై 7,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జగన్ మొదటి కేబినెట్లో సుచరిత హోంమంత్రిగా పనిచేశారు. అయితే మంత్రి అయినా నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. పైగా వర్గ పోరు కూడా వైసీపీకి ఇబ్బందిగా మారింది. క్యాడర్ సపోర్ట్ కూడా సుచరితకు లేదు. మంత్రి పదవికి దూరమైన తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల పార్టీ అధిష్టానం ఆమెను తాడికొండకు మార్చింది. సాంప్రదాయ ఎస్సీ ఓటు బ్యాంక్ వైసీపీకి మద్దతుగా ఉన్నా
రాజధాని ఇష్యూ ఇతర వ్యవహారాల వల్ల దూరం కావచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ విషయానికొస్తే ప్రతిపాడు ఇన్ఛార్జిగా మాజీ ఐఏఎస్ రామాంజనేయులు ఉన్నారు. గతంలో ఆయన గుంటూరు కలెక్టర్గా పనిచేయడం టీడీపీకి ప్లస్ పాయింట్. గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన రావెల కిషోర్ బాబుకు ఇక్కడ 27,000 ఓట్లొచ్చాయి. 2019లో పీఆర్పీ అభ్యర్థి కొరివి విజయ్ కుమార్ కు 33,000 పైగా ఓట్లు రావడంతో ఈసారి జనసేన ఇక్కడ కీలకమయ్యే అవకాశముంది. టీడీపీ జనసేన కలవడంతో కూటమికే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వెనుకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులపై 22,600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కమ్మ, బీసీ సామాజిక వర్గాలు ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అభివృద్ధి లేకపోవడం, ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు ఇక్కడ వైసీపీకి నెగిటివ్గా మారాయి. అలాగే ప్రతిపక్షాలపై కేసులు, దాడులు, ఆధిపత్యం వంటివి కూడా మైనస్ అయ్యాయి. లోకల్గా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. బొల్లాపల్లి మండలానికి నీరివ్వలేదని అక్కడి జనం ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులు కూడా వ్యతిరేకమవుతున్నారు. టీడీపీ హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని జనం నమ్ముతున్నారు. టీడీపీ విషయానికొస్తే మరోసారి జీవి ఆంజనేయులే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మరోసారి ఆయనే ఎమ్మెల్యే అవుతారనే చర్చ వెనుకొండలో జోరుగా సాగుతోంది. చిలకలూరిపేట నియోజకవర్గానికి విడుదల రజని ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున రజని బరిలోకి దిగి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును 9,000 ఓట్ల మెజారిటీతో ఓడించారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, మంత్రి అయినా పబ్లిసిటీ తప్ప ప్రయోజనం లేదు అనే టాక్ ఉంది. వైసీపీలో వర్గపోరు మరి రాజశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల నుంచి రజనీకి థ్రెట్ ఉండేది. పైగా సర్వేల్లో నెగిటివ్ రిపోర్టు రావడంతో ఇక్కడి నుంచి ఆమెను తప్పించి గుంటూరు వెస్ట్ బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యే మరిది అరాచకాలు ఇక్కడ వైసీపీకి మైనస్గా మారాయి. టీడీపీ క్యాడర్ బాగానే ఉంది. పులారావు సైలెంట్గా ఉండడం క్యాడర్కు నచ్చడం లేదు. ఇక్కడ జనసేన ప్రభావం కొంతవరకు ఉండొచ్చు. కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడికి వైసీపీ నుంచి పెద్దగా సపోర్ట్ ఉండకపోవచ్చు. వైసీపీ వర్గపోరు, అభివృద్ధి లేకపోవడం, రాజధాని విషయంలో ప్రభుత్వ తీరు వంటివన్నీ ఇక్కడ టీడీపీకి కలిసి రానున్నాయి. మాచర్ల పల్నాడు జిల్లాలో కీలక నియోజకవర్గం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం మాచర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గం నుంచి గెలుపొంది వరుసగా 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మాచర్లలో బీసీ రెడ్డి ఓట్లే కీలకం. అయితే ఇక్కడ ఎమ్మెల్యే కుటుంబం అవినీతిపై తీవ్ర అసంతృప్తి ఉంది. కొంచెం గట్టిగా మాట్లాడినా దాడి చేయడం, చంపడం ఎక్కువయ్యాయనే ప్రచారముంది. పైగా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధే కనిపించడం లేదు. అయితే 2004 నుంచి ఇక్కడ పిన్నెల్లి కుటుంబమే విజయం సాధిస్తూ వస్తోంది. టీడీపీ విషయానికొస్తే ఇక్కడ వరుసగా ఓడిపోతున్న జూలకంటి బ్రహ్మారెడ్డిపై సానుభూతుంది. ఎన్నికల నాటికి దాన్ని ఓట్లుగా మలుచుకుంటారా లేదా అనే దానిపై టీడీపీ గెలుపు ఆధారపడుంటుంది. ప్రతిసారి వన్ సైడెడ్గా గెలుస్తున్న పిన్నెల్లికి ఈసారి కాస్త గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే టీడీపీ విజయం సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదనేది విశ్లేషకుల మాట. పల్నాడు ప్రాంతంలో నిత్యం హాట్ టాపిక్గా ఉండే నియోజకవర్గం గురజాల. ఇక్కడి నుంచి కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాస్పై 28,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పల్నాడులో అభివృద్ధి అనే మాటే లేదు. దీనికి తోడు గతంలో ఎరపతినేనిపై ఏవైతే ఆరోపణలు చేశారో ప్రస్తుత ఎమ్మెల్యే కూడా అదే చేస్తూ ఉండడం ప్రజలకు నచ్చడం లేదు. పైగా పిడుగురాళ్ల పట్టణంలో ఎమ్మెల్యే దందాలతో జనం విసిగిపోయారు. అభివృద్ధి లేకపోగా వైసీపీ వాళ్లకు మామూళ్లు వాటాలివ్వాల్సి రావడం, కులం డామినేషన్ అధికం కావడం వైసీపీకి బాగా నెగిటివ్గా ఉంది. పైగా కాసు మహేష్ రెడ్డికి, జంగా కృష్ణమూర్తికి మధ్య వర్గపోరు బాగా ఉంది. ఇద్దరి మధ్య టికెట్ కోసం పోటీ ఉంది. ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎరపతినేనికి పూర్తిగా పాజిటివ్ లేదు. టీడీపీ నుంచి డాక్టర్ శ్రీనివాస్ బరిలో దిగితే బెటర్ అని సర్వేల్లో కూడా తేలింది. మరోసారి ఎరపతినేని పోటీ చేస్తే
టీడీపీకి కష్టమనే చర్చ జరుగుతోంది. పల్నాడు జిల్లా కేంద్రంగా ఉన్న నరసరావుపేట నియోజకవర్గానికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై 32,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నరసరావుపేట పల్నాడు జిల్లా కేంద్రంగా రావడం వైసీపీకి ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. ఇక్కడ వైసీపీ ఇచ్చే పథకాల కంటే ఎమ్మెల్యే కుటుంబం డామినేషన్, వ్యాపారస్తుల దగ్గర వాటాలు వసూలు చేయటం, రియల్ ఎస్టేట్ దందా, మట్టి మాఫియా ఎక్కువైపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తారు అని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. 20 ఏళ్లుగా ఇక్కడ టీడీపీ విజయం సాధించలేదు. రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోటగా మారింది. టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు బీసీ. వచ్చే ఎన్నికల్లో ఆయనకు కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ ఉంటే గెలుస్తారు అనే ప్రచారం ఉంది. మరోవైపు దివంగత నటుడు, టీడీపీ నేత తారకరత్న భార్య అలేఖ్యారెడ్డిని టీడీపీ తరపున బరిలో దించుతారు అని, ఆమెకు ఆమె కుటుంబానికి చెందిన కీలక నేత సపోర్ట్ ఉంటుందనే వార్తలొస్తున్నాయి. ఒకప్పుడు వరుసగా 5 సార్లు గెలిచిన కోడెలను టీడీపీని ఇక్కడి ప్రజలు మళ్లీ గెలిపించలేదు. ఇప్పుడు రెడ్డి వర్గం నేతలు వైసీపీ అదే పరిస్థితిని ఫేస్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నా కమ్మ సామాజిక వర్గం బలంగా పనిచేస్తే టీడీపీ గెలవచ్చంటున్నారు విశ్లేషకులు. వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు పెదకూరపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన 14,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కమ్మ, కాపు సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం రాజధాని అమరావతికి చాలా దగ్గరలో ఉంటుంది. రాజధాని పనులు నిలిచిపోవడంతో ఇక్కడ భూముల ధరలు బాగా పడిపోయాయి. పైగా అభివృద్ధి అనే మాటే లేకుండా పోయింది. రాజధాని ఎఫెక్ట్ ఇక్కడ వైసీపీకి అతిపెద్ద నెగిటివ్ గా మారింది. ఎమ్మెల్యేకి కాస్త మంచి పేరున్నా ఇసుక మాఫియా కూడా పెద్ద మైనస్ అయింది. కన్నా లక్ష్మీనారాయణ ప్రభావం ఇక్కడ ఉంటుంది. జనసేన ఎఫెక్ట్ కూడా తోడవడంతో ఇక్కడ టీడీపీ గెలుపు ఈజీనే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.